వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి నెక్స్ట్ మోడల్స్లో ఉన్నటువంటి అంటే కుడ్ అండ్ వుడ్ అనమాట. రెండు పాస్ట్ ఫామ్కి సంబంధించినటువంటివి. కాకపోతే వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, బేసికల్లీ వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. సో కుడ్ అండ్ వుడ్, ఓకే. ఇక్కడ కుడ్ అనేటువంటిది, దిస్ ఈజ్ ది పాస్ట్ ఫామ్ ఆఫ్ కెన్. వుడ్ అనేటువంటిది పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్. ఇది మనకు తెలిసినటువంటిది. అయితే వీటిని ఎట్లాంటి అంటే ఈ రెండింటిని యూజ్ చేసేటువంటి సందర్భాలు ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక, బేసికల్లీ కుడ్ అండ్ వుడ్ అనేటువంటివి పాస్ట్ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తాము. తర్వాత కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. తర్వాత పొలైట్నెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనము యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, ఓకే. అయితే ఇక్కడ మనం ఒకవేళ చూసినట్లయితే కనుక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెన్ ఈట్ 10 బనానాస్ ఇన్ 1 minute. ఓకే, సో దిస్ ఇస్ మై ఎబిలిటీ, అంటే నేను 10 bananas తినగలను. బట్ ఐమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ అ, అంటే ఇది ప్రజెంట్ ఫామ్లో ఉంది, నేను తినగలను అనే ఉద్దేశంతో. అదే మనం పాస్ట్లో తీసుకున్నట్లయితే ఐ కుడ్ ఈట్ 10 bananas ఇన్ 1 minute. When I was younger. అంటే ఒకప్పుడు నేను యంగ్గా ఉన్న రోజుల్లో 10 bananas ఒక 1 minute తినగలిగేదాన్ని అనేటువంటిది. అంటే ఇక్కడ నేను అబిలిటీని షో చేస్తున్నాను, ఓకే. సో నెక్స్ట్ అలాగే మనము వుడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వుడ్ అనేటువంటిది విల్లి యొక్క పాస్ట్ ఫామ్ అని చెప్పాం కదా, అది ఎలాగో చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఐ నో వి విల్ మీట్ అగైన్ అంటే నేను నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఒక దాని గురించి నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఐ నో వి విల్ మీట్ అగైన్, మళ్ళీ మనము కలుస్తామని నేను అనుకుంటున్నాను అన్న ఉద్దేశం. అదే మనము వుడ్ యూస్ చేసి ఒకవేళ రాసామనుకోండి, ఆ సెంటెన్స్ ఎలా అవుతుంది? ఐ న్యూ, దిస్ విల్ బికమ్ ది పాస్ట్ ఫామ్. ఐ న్యూ వి వుడ్ మీట్ అగైన్ అంటే కలిసాము, నాకు తెలుసు ఆల్రెడీ, మళ్ళీ మనము కలుస్తాము అన్న ఉద్దేశంతో. సో అంటే బేసికలీ ఏంటి అంటే ఇక్కడ పాస్ట్ ఫామ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సెంటెన్సెస్లో ఇలా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ మనం చెప్పేటప్పుడు, అంటే పాసిబిలిటీ ఉంది అన్న ఉద్దేశంతో చెప్పేటప్పుడు మనము యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం పాసిబుల్ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు కుడ్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్ కుడ్ రెయిన్ టుమారో, ఇట్ కుడ్ రెయిన్ టుడే. ఓకే, అంటే ఇక్కడ నేను పాసిబుల్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను, ఇట్ కుడ్ రెయిన్ టుడే. నెక్స్ట్ ఇంకొక పాసిబుల్ సిచ్యువేషన్ చూడండి. She is not answering the call. She could be busy. అంటే పాసిబిలిటీ ఉంది ఆమె కాల్ ఆన్సర్ చేయట్లేదు, అంటే ఆమె బిజీగా ఉండి ఉండవచ్చు అన్న ఉద్దేశంతో. అంటే పాసిబిలిటీ ఉన్న చోట మనము కుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, ఓకే. నెక్స్ట్ ఈ ఏదైతే వుడ్ అనేటువంటిది ఉందో, ఇమాజినరీ సిచ్యువేషన్స్ చెప్పడానికి మనం యూజ్ చేస్తాము.
సో ఇమాజినరీ సిచ్యువేషన్స్ అంటే విచ్ ఇస్ నాట్ రియల్, అంటే అది రియల్ కాదు బట్ వీఆర్ ఇమాజినింగ్ ఇట్, మనం అలా ఉంటే అయి ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో ఊహించుకునేటప్పుడు చెప్పేటువంటిది. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై హై ఇన్ ద స్కై, అంటే నాకే కనుక రెక్కలు ఉంటే నేను చాలా ఎత్తు వరకు ఎగురుతాను అన్న ఉద్దేశంతో. అంటే ఐ డోంట్ హ్యావ్ బట్ ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ ఉంటే ఇలా చేసేదాన్ని అన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ వర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మై కంపెనీ ఐ వుడ్ చేంజ్ ఆల్ ద రూల్స్, అంటే నేనే గనక మా కంపెనీ ప్రెసిడెంట్ అయితే గనక నేను అన్ని రూల్స్ని మార్చేస్తాను. అంటే ఐమ్ జస్ట్ ఇమాజినింగ్, ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ లైక్ ఇమాజినింగ్ అనమాట. సో ఈ ఇమాజినరీ కాంటెక్స్ట్లో మనము వుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫర్స్కి ఆల్వేస్ వీ షుడ్ యూజ్ వుడ్. రిక్వెస్ట్ కోసం మనం కుడ్ అండ్ వుడ్ని యూజ్ చేసాం కదా, నెక్స్ట్ మనము పర్మిషన్స్కి కూడా కుడ్ అండ్ వుడ్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే could I use your pen? Okay, could I use your pen? Next, wood తోటి మనం రాయాలి అనుకుంటే would you mind? Lending me your pen? Okay, or would it be okay if I use your pen? అంటే ఇక్కడ మీనింగ్ అనేది సేమ్, కాకపోతే కుడ్ తోటి వుడ్ తోటి ఎలా రాయాలి, డిఫరెన్షియేట్ ఎలా అవుతుంది అనేటువంటిది మనం చూపించాము. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? ఓకే, సేమ్ మీనింగ్. వుడ్ యూ మైండ్ లెండింగ్ మీ యువర్ పెన్? ఏమనుకోకుండా మీ పెన్ ఇస్తారా? నెక్స్ట్ వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ అనేటువంటిది యూజ్ చేయవచ్చా? ఓకే, దిస్ ఆర్ ఆల్ లైక్ ఎక్స్ప్రెసింగ్ పొలైట్నెస్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్లో. ఇక్కడ చూడండి, కుడ్ అండ్ వుడ్ గురించి మనం ఇప్పటివరకు చూసాం కదా. హియర్ ఎక్సర్సైజ్ ఇచ్చాను నేను ఒకటి, గివెన్ యూ సమ్ సెంటెన్సెస్. సో ఇందులో కుడ్ లేకపోతే వుడ్ ఏది వస్తుందో మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. డాష్ ఐ బారో యువర్ బుక్ ప్లీజ్. సో ఇట్స్ లైక్ అ రిక్వెస్ట్. ఇక్కడ మనం ఏం వాడచ్చు? కుడ్ ఐ బారో యువర్ బుక్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ డాష్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రేజెస్ ఉన్నాయని. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఓకే, నెక్స్ట్ ఐ డాష్ గో ఫర్ అ రైడ్ ఇఫ్ ఐ హ్యాడ్ అ బైక్. దిస్ ఇస్ అగైన్ ఇమాజినరీ కదా. సో వుడ్ ఐ వుడ్ గో ఫర్ అ రైడ్ ఇఫ్ ఐ హ్యాడ్ అ బైక్. నెక్స్ట్ యూ డాష్ ట్రై దిస్ గ్రీన్ టాప్ ఇట్ సూట్స్ యూ. ఇట్స్ అ సజెషన్, ఐఎమ్ సజెస్టింగ్ సంబడి కదా. సో యు కుడ్ ట్రై దిస్ గ్రీన్ టాప్ ఇట్ సూట్స్ యూ. ఈ గ్రీన్ టాప్ ట్రై చేయి, అది నీకు సూట్ అవుతుంది అన్న ఉద్దేశం. నెక్స్ట్ రమా ఈజ్ నాట్ కమింగ్ టు మూవీ షీ డాష్ బీ బిజీ. రమ మూవీకి రావట్లేదు, ఇట్స్ అ పాసిబిలిటీ. అంటే అగైన్ వాట్ ఐ హ్యావ్ టు యూస్ కుడ్. షీ కుడ్ బి బిజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.